హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో దోచేవరెవరురా మూవీ హీరో ప్రణవ్ గారు, మల్టీ టాలెంటెడ్ ప్రణవ్ గారు మన ముందున్నారు. సో ఆయన మాటల్లో మూవీ గురించి అండ్ అలాగే ఆయన అసలు మల్టీ టాలెంటెడ్ అని ఎందుకన్నానో కూడా తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సో హౌ ఆర్ యూ? గుడ్ గుడ్, వెరీ గుడ్. ఏంటి దోచేవరెవరురా మూవీ టీమ్ శివనాగేశ్వరరావు గారితో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అంటే ఆయనలో ఆ ఈజ్ మళ్ళీ మీకు కనిపించిందా? ఎందుకంటే ఆయన సినిమాలు మనకు తెలుసు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, అది క్యారీ అయిందా మూవీలో? డెఫినెట్గా అయ్యిందనే చెప్పగలుగుతానండి నేను. ఎందుకంటే హిట్ ఫ్లాప్ అనేది లేకపోతే టైం గ్యాప్ రావడం అనేది ఇండస్ట్రీలో కామనే, అది పెద్ద ఇది కాదు. కానీ ఎప్పుడు వచ్చినా రైట్ ప్రాజెక్ట్తో రావడం, రైట్ టైంలో రావడం ఇంపార్టెంట్. ఇది అలాంటి ప్రాజెక్ట్ ఆయనకి అవుతుంది, మా అందరికీ అవుతుందని నమ్ముతున్నాను. సో మల్టీ టాలెంటెడ్ అన్నదానికి యాస్ మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉన్నారు అండ్ ఫ్యూచర్లో మీరు డైరెక్షన్ కూడా చేయబోతున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఇందాక ఆల్రెడీ మనకి. సో ఆ డైరెక్షన్లో మీరు అసలు కథ ఎవరి కోసం, ఎన్ని కథలు మీరు డిసైడ్ అయ్యారు, మీకంటూ మీరు ఏ కథనన్నా రాసుకున్నారా ఇప్పటివరకు? నేను ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోలకి ఏదో ఒక సబ్జెక్ట్ అనుకునే ఉన్నానండి. కానీ నా దగ్గర రెండు ఫుల్ బౌండ్ స్క్రిప్ట్స్ అయితే ఉన్నాయి, రెండు ఫుల్ బౌండ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. అది ఎవరితో ఏంటి అనేది మనం చెప్పలేము, ఇండస్ట్రీ అందరితో చేయాలని ఉంటుంది మనకి. యా, నాకు కూడా నేను ఇప్పుడు యాక్చువల్లీ రాసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను నేను ఎప్పుడు నాకు రాసుకోవాలి, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు అందరూ నన్ను హీరోగా చూస్తున్నారు, అందరూ నన్ను హీరోగా ఇది చేస్తున్నారు. సో డెఫినెట్గా మనకి మనం ఏదో ఒక ఇది రాసుకోవాలి, కంటెంట్ రాసుకోవాలి అని చెప్పి నేను ఇప్పుడు రాస్తున్నాను. ఐఎమ్ హాఫ్ వే త్రూ ఇట్. సో అంటే మీరు మీకోసం రాసుకునేది పక్కన పెడితే, మీరు కొన్ని రాశాను అన్నారు, అది మాసీ టైప్ ఉంటాయా లేదంటే క్లాసీ కామెడీ, ఏ జోనర్ ప్రకారం? నేను నాకు ఫుల్ మాస్ డ్రామా కమర్షియల్ సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. కానీ మాస్ కమర్షియల్ సినిమాలు అనగానే నాలుగు ఫైట్లు, రెండు పాటలు, ఐటమ్ సాంగ్, ఇవి వర్కౌట్ అయ్యే రోజులు కాదు. మనం డైరెక్ట్గా ఎవరితో కంపీట్ చేస్తామంటే హాలీవుడ్ వాళ్ళతోనే కాంపిటీషన్ మనకి. ఇప్పుడు ఎవ్రీబడి అందరూ ప్రతి సినిమా చూసేస్తున్నారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఉన్నామంటే మనం జేమ్స్ కెమెరాన్ గారితో తెలియకుండానే మనం జేమ్స్ కెమెరాన్ గారితో, రసో బ్రదర్స్ లాంటి వాళ్ళతో కంపీట్ చేస్తున్నాం. సో అలా అని చెప్పి మన నేటివిటీని పోగొట్టుకోకూడదు. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్, అందరికీ నచ్చే జనరంజకంగా ఉండే ఫిల్మే రాస్తాను నేను కూడా. కమర్షియల్ సినిమా చూసి పెరిగా తెలుగు ఆడియన్స్గా కమర్షియల్స్ అనేది మన బ్లడ్లో ఉంటుంది కదా. సో డెఫినెట్గా కమర్షియల్ సినిమా ఉంటుందేమో, ఐటమ్ సాంగ్ ఉండొచ్చేమో, ఫైట్లు ఉంటాయి, కానీ అదంతా కథలోంచే రావాలి, కథ నుంచే పుట్టాలి. సో మీకోసం మీరు రాసుకునే మాసీ ఎలిమెంట్స్లో అంటే మీరు ఒకవేళ మల్టీ స్టారర్ అనుకుంటున్నారా, మీరు ఇండివిజువల్గా చేయాలనుకుంటే మల్టీ స్టారర్ అయితే మీతో ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు? మల్టీ స్టారర్ అంటే నాకు మల్టీ స్టారర్ ఏ హీరోతో చేసినా నేను స్టార్ అని అనుకోవట్లా. ఫస్ట్ మీరు రాసుకున్న కథ గురించి నేను ఫస్ట్ స్టార్ అని నేను అనుకోవట్లా. కానీ స్టార్ స్టేటస్ ఇవన్నీ ఎప్పుడన్నా వస్తే నాకు, నేను నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, ఆ స్క్రిప్ట్లో నేను నాగ చైతన్య గారు అయితే బాగుంటుందేమో అని ఒక చిన్న ఇన్బిల్ట్గా ఒక చిన్న కోరిక అనమాట. ఆయన చేస్తే బాగుంటుంది ఆ రెండో క్యారెక్టర్ అన్న ఒక చిన్న కోరిక అంతే. మరి ఇది ఫ్యూచర్లో ప్రొజెక్షన్లోకి ఎప్పుడు వెళ్తుందని మేము కూడా వెయిట్ చేస్తున్నాం కంప్లీట్గా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.